నమస్తే అండి. ముందుగా అందరికీ కార్తీక మాస శుభాకాంక్షలు. కార్తీక మాసంలో దీపానికి స్నానానికి ఎంత ప్రాముఖ్యత ఉందో పురాణ శ్రవణానికి కూడా అంతే ప్రాముఖ్యత ఉంది. అందుచేత ఈ కార్తీక మాసంలో మనమందరం తప్పకుండా కార్తీక పురాణ శ్రవణం చేస్తే మనం తెలిసి చేసినా తెలియక చేసినా కానీ చేసిన పాపాలు హరిస్తాయని పెద్దలు చెప్తూ ఉంటారు. ఈ బిజీ లైఫ్లో కొంతమందికి చదివే టైం ఉండదు. అలాంటి వాళ్ళ కోసం ఈ కార్తీక పురాణ కథను ప్రతిరోజు వినిపిస్తాను. అందరూ తప్పకుండా మా ఛానల్ను ఆదరిస్తారని కోరుకుంటున్నాను. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో అప్డేట్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు మనం టాపిక్లోకి వెళ్ళిపోదామా? కార్తీక పురాణం 3వ అధ్యాయం, కార్తీక మాస స్నాన మహిమ. జనక మహారాజా, కార్తీక మాసమున ఏ ఒక్క చిన్న దానము చేసినను అది గొప్ప ప్రభావము గలదై వారికి సకల ఐశ్వర్యములు కలుగుటయే కాక మరణానంతరం వారు శివసాన్నిధ్యమును చేరుదురు. కానీ కొంతమంది అస్థిరములైన భోగభాగ్యములు విడవలేక కార్తీక స్నానములు చేయక అవినీతి పరులై భ్రష్టులై సంచరించి కడకు క్షుద్ర జన్మలు అనగా కోడి, కుక్క, పిల్లిగా జన్మింతురు. అధమం కార్తీక మాస శుక్ల పౌర్ణమి రోజునైనను స్నానదాన జపతపాదులు చేయకపోవట వలన అనేక చండాలాది జన్మలెత్తి కడకు బ్రహ్మరాక్షసిగా పుట్టుదురు. దీనిని గురించి నాకు తెలిసిన ఇతిహాసం ఒకటి వినిపించదను, సపరివారముగా శ్రద్ధగా ఆలకింపు. బ్రహ్మరాక్షసులకు ముక్తి కలుగుట. ఈ భరతఖండమందలి దక్షిణ ప్రాంతమున ఒకనొక గ్రామంలో మహావిద్వాంసుడు, తపశ్శాలి, సత్యవాక్య పరిపాలకుడు వగు తత్వనిష్ఠుడను బ్రాహ్మణుడొకడుండెను. ఒకనాడు ఆ బ్రాహ్మణుడు తీర్థయాత్రాసక్తుడై అఖండ గోదావరికి బయలుదేరెను. ఆ తీర్థ సమీపమున ఒక మహావటవృక్షంబుపై భయంకర ముఖములతోనూ దీర్ఘకేశములతోనూ బలిష్టంబులైన కోరలతోనూ నల్లని బాణపొట్టలతోనూ చూచువారికి అతి భయంకర రూపములతో ముగ్గురు బ్రహ్మరాక్షసులు నివసించుచు ఆ దారిన బోవు పాఠశాలలను బెదిరించి వారిని భక్షించుచు ఆ ప్రాంతమంతయు భయకంపితము చేయుచుండిరి. తీర్థయాత్రకై బయలుదేరి అఖండ గోదావరి పుణ్యక్షేత్రమున పితృదేవతలకు పిండ ప్రదానము చేయుటకు వచ్చుచున్న విప్రుడు ఆ వృక్షము చింతకు చేరుసరికి యథాప్రకారముగా బ్రహ్మరాక్షసులు క్రిందకు దిగి అతన్ని చంపబో సమయమున బ్రాహ్మణుడు ఆ భయంకర రూపములను చూచి గజగజ వణుకుచు ఏమీయూ తోచక నారాయణ స్తోత్రము బిగ్గరగా పఠించుచు ప్రభో ఆర్తత్రాణ పరాయణ అనాథరక్షక ఆపదలోనున్న గజేంద్రుని నిండు సభలో అవమానాల పాలగుచున్న మహాసాధ్వి ద్రౌపదిని బాలుడగు ప్రహ్లాదుని రక్షించిన విధముగానే ఆ పిశాచముల బారి నుండి నన్ను రక్షించు తండ్రి అని వేడుకొనగా ఆ ప్రార్థనలు విన్న బ్రహ్మరాక్షసులకు జ్ఞానోదయము కలిగి మహానుభావ మీ నోటి నుండి వచ్చిన శ్రీమన్నారాయణ స్తుతి విని మాకు జ్ఞానోదయమైనది, మమ్ము రక్షింపుడు అని ప్రాధేయపడిరి. వారి మాటలకు విప్రుడు ధైర్యం తెచ్చుకుని ఓయి మీరెవరు, ఎందులకు మీకు రాక్షస రూపములు కలిగెను, మీ వృత్తాంతము తెలుపుడు అని పలుకగా వారు విప్రపుంగవ మీరు పూజ్యులు, ధర్మాత్ములు, వ్రతనిష్టాపరులు, మీ దర్శన భాగ్యం వలన మాకు పూర్వజన్మమందలి కొంత జ్ఞానం కలిగినది, ఇక నుండి మీకు మా వలన ఏ ఆపద కలుగదు అని అభయమిచ్చిరి. అందుకు బ్రహ్మరాక్షసుడు తన వృత్తాంతమును ఈ విధముగా చెప్పసాగెను. నాది ద్రావిడ దేశం, బ్రాహ్మణుడను, నేను మహాపండితుడనని గర్వము గలవాడనై ఉంటిని. న్యాయాన్యాయ విచక్షణలు మాని పశువు వలె ప్రవర్తించితిని. బాటసారుల వద్ద, అమాయక గ్రామస్తుల వద్ద దౌర్జన్యంగా ధనం లాక్కొనుచు దుర్వ్యసనాలతో భార్యాపుత్రాదులను సుఖపెట్టక పండితులను అవమానపరచుచు లుబ్ధుడనై లోకకంటకుడిగా నుంటిని. ఇట్లుండగా ఒకనొక పండితుడు కార్తీక మాస వ్రతమును యథావిధిగా ఆచరించి భూతతృప్తి కొరకు బ్రాహ్మణ సమారాధన చేయు తలంపుతో పదార్థ సంపాదన నిమిత్తం దగ్గరున్న నగరమునకు బయలుదేరి తిరుగు ప్రయాణములో
మా ఇంటికి అతిథిగా వచ్చను. వచ్చిన పండితుని నేను దూషించి కొట్టి అతని వద్దనున్న ధనము వస్తువులు తీసుకొని ఇంటి నుండి గెంటివేచితిని. అందులకు ఆ విప్రునకు కోపం వచ్చి, ఓరి నీచుడ, అన్యాక్రాంతముగా డబ్బు కూడబెట్టినది చాలక మంచి చెడ్డలు తెలియక తోటి బ్రాహ్మణుడని కూడా ఆలోచించక కొట్టి తిట్టి వస్తు సామాగ్రిని దోచుకుంటువి కాన నీవు రాక్షసుడవై నరభక్షకుడువుగా నిర్మానుష్య ప్రదేశంలో నుండువుగాక అని సపుంచుటచే నాకు ఈ రాక్షస రూపం కలిగినది. బ్రహ్మాస్త్రమునైనా తప్పించుకోవచ్చును గాని బ్రాహ్మణ శాపమును తప్పించలేము కదా. కాన నా అపరాధమును క్షమింపమని వానిని ప్రార్థించితిని. అందులకు అతడు దయతలచి, ఓయి, గోదావరి క్షేత్రమందొక వటవృక్షము గలదు. నీవందు నివసించుచు ఏ బ్రాహ్మణుడు కార్తీక వ్రతం ఆచరించి పుణ్యఫలమును సంపాదించి ఉండునో ఆ బ్రాహ్మణుని వలన పునర్జన్మనొందుదువుగాక అని వెళ్ళిపోయాను. ఆనాటి నుండి నేను ఈ రాక్షస రూపమున నరభక్షణము చేయుచుంటిని. కాన ఓ విప్రోతమ, నన్ను నా కుటుంబం వారిని రక్షింపుడు అని మొదటి రాక్షసుడు తన వృత్తాంతమును చెప్పెను. ఇక రెండవ రాక్షసుడు, ఓ ద్విజోత్తమ, నేను కూడా పూర్వజన్మలో బ్రాహ్మణుడనే. నేను నీచుల సహవాసము చేసి తల్లిదండ్రులను బాధించి వారికి తిండి పెట్టక మార్చి అన్నమో రామచంద్ర అనునట్టుల చేసి వారి ఎదుటనే నా భార్యాబిడ్డలతో పంచభక్ష పరమాన్నములతో భుజించుచుండడివాడను. ఎట్టి దాన ధర్మములు చేసి ఎరుగను. నా బంధువులను కూడా హింసించి వారి ధనమును కూడా అపహరించి రాక్షసుని వలె ప్రవర్తించితిని. కాన నాకీ రాక్షసత్వము కలిగెను. నన్ను పాప పంకిముల నుండి ఉద్ధరింపుము అని బ్రాహ్మణుని పాదములపై పడి పరిపరి విధముల వేడుకొనెను. మూడవ రాక్షసుడు కూడా తన వృత్తాంతమును ఇట్లా తెలియచేశాను. మహాశయ, నేనొక సంపన్న కుటుంబంలో పుట్టిన బ్రాహ్మణుడు. నేను విష్ణు ఆలయంలో అర్చకునిగా ఉంటిని. స్నానమైనను చేయక కట్టుబట్టలతో దేవాలయంలో తిరుగుచుండడివాడను. భగవంతునికి ధూప దీప నైవేద్యములైనను నర్పించక భక్తులు కొని తెచ్చిన సంభారములను నా ఉంపుడుగత్తెకు అందజేయుచు మద్యమాంసములను సేవించుచు పాపకార్యములు చేసినందున నా మరణానంతరము ఈ రూపములను ధరించితిని. కావున నన్ను కూడా పాప విముక్తిని కావింపుము అని ప్రార్థించాను. ఓ జనకరాజా, తపోనిష్ఠుడగు ఆ విప్రుడు పిశాచముల దీనాలాపములు ఆలకించి ఓ బ్రహ్మరాక్షసులారా భయపడుకుడు. మీరు పూర్వజన్మలో చేసిన ఘోరకృత్యంబుల వల్ల మీకు ఈ రూపములు కలిగెను. నా వెంట రండు, మీకు విముక్తిని కలిగింతును అని వారి నోదార్చి తనతో గొనిపోయి ఆ మువ్వురి కార్తీక పురాణం 3వ అధ్యాయం కార్తీక మాస స్నాన మహిమ. జనక మహారాజా, కార్తీక మాసమున ఏ ఒక్క చిన్న దానము చేసినను అది గొప్ప ప్రభావము గలదై వారికి సకల ఐశ్వర్యములు కలుగుటయే కాక మరణానంతరం వారు శివసాన్నిధ్యమును చేరుదురు. కానీ కొంతమంది అస్థిరములైన భోగభాగ్యములు విడవలేక కార్తీక స్నానములు చేయక అవినీతి పరులై భ్రష్టులై సంచరించి కడకు క్షుద్రజన్మలు అనగా కోడి, కుక్క.